డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజం రాష్ట్ర వ్యాప్తంగా జాగృతం కావాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్ఐ అనిల్ను అన్యాయంగా సస్పెండ్ చేశారని సంజయ్ ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ గురించి నరేంద్ర మోదీ ఆలోచించారని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగిరేది కాషాయ జెండానే అని పేర్కొన్నారు. వాని శవాన్ని తీసుకొచ్చి రాష్ట్ర మర్యాదతో టోపీ పెట్టుకొని అధికారికంగా అధికారం లాంఛనాలతో అంత్యక్రియలు చేసిడు. అలాంటి రాక్షసులకు గుణపాఠం చెప్పాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మాన్ని హేళన చేసిన వ్యక్తులకు అలాంటి పార్టీలకు తప్పకుండా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నా ఇది చూస్తే లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వదిస్తున్నా, ఇటు చూస్తే రాజరాజేశ్వరుడు ఆశీర్వదిస్తున్నా, అటు చూస్తే జోగులాతల్లి ఆశీర్వదిస్తున్నా, ఇటు చూస్తే కాళేశ్వరు ముక్తీశ్వరుడు ఆశీర్వదిస్తున్నా, ఇక్కడనే పక్కకు చూస్తే నా దుర్గమ్మ నా లక్ష్మమ్మ నా సరస్వతమ్మ ఆశీర్వదిస్తున్నా. అందుకే తేజస్వి పుత్రుడా, ఇంకా తప్పుడు ప్రచారం నమ్మకండి, తప్పుడు ప్రచారం నమ్మకండి. సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఇక తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగ్రత్తగా కావాలి. ఒకప్పుడు హిందూ బంధువు అంటే దేశ బంధు, ఈ రోజు హిందూ అంటే అన్ని బంధు చేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నది, రాక్షస రాష్ట్రం వస్తున్నది. ఒక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నిక పూర్తిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం జాగృతం కావాలి, తెలంగాణలో హిందువులు జాగృతం కావాలి. ఇలా హేమంత్ భీష్మ శర్మ గారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనకు మార్గదర్శనం చేయడానికి వస్తున్నట్టే ఈ తెలంగాణ రాజకీయ పరిణామాలు రాజకీయ పరిస్థితులు సూచించవలనే ఈ తెలంగాణలో హిందూ సమాజం జాగృతమైంది, ఆవేశంతో రగిలిపోతుంది, హిందువుల రక్తం సలసల